బీజేపీ నేతలు ఉగ్రోషంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని వరంగల్ సిపి రంగనాథ్ అన్నారు. ఇంతకాలం లేని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితులుగా ఉన్న వాళ్లు దర్యాప్తును తప్పుపట్టడం కమనని చెప్పారు. సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తను నల్గొండ ఖమ్మంతో పాటు ఏపీలో అనేక ప్రాంతాల్లో డ్యూటీ చేశానని సిపి రంగనాథ్ తెలిపారు. తను ఎక్కడ చేసినా ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. తన కెరియర్ లో ఒక్క దందా చేసినా సెటిల్మెంట్ చేసినట్టు నిరూపించిన ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. తను రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశానని అన్నారు. సత్యంబాబు కేసుపై బండి సంజయ్కు పూర్తి అవగాహన లేనట్లుందని చురకలంటించారు. ఆ కేసును దర్యాప్తు చేసింది తాను కాదన్నారు. తను ప్రయాణం చేసే ఉద్యోగంలోకి వచ్చానని ప్రతిసారి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. చేయమంటే ప్రమాణం చేస్తానని సిద్ధమన్నారు. నేను రోజుకి 50 గ్రీవెన్సెస్ చూడగలుగుతాను. 600 1000 మంది వస్తారు రోజు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా ట్రై చేస్తుంటాం కూడా. సో అందుకోసం దానికి మేము అందరినీ కూడా మేము ఏంటంటే వచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాం. పోలీస్ స్టేషన్ అనే దాని దగ్గర కనుక న్యాయం అవ్వకపోతే కనుక దాన్ని అది పోలీస్ స్టేషన్ ఉండి వేస్ట్ అనేటటువంటి ఒక భావన నాలో ఉంది. 6 అక్రమాసులు ఒక్కటి ఒక్క అక్రమాస అయినా కానీ కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే కనుక ఉద్యోగం వదిలిపోతాను నేను స్ట్రైట్గా. అది మీకు అంటే దాంట్లో ఊరికనే మీ మీద బురదేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి అని అంటే కనుక మాకేముంటుంది, వ్యక్తిగతంగా ఏముంటుంది. బండి సంజయ్ గారు కేసులో వారు ఎస్ వారు ఒక ముద్దాయిగా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే ఉద్యోగం చేశాను. ఎప్పుడు కూడా నేను ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను ఎలా ఉద్యోగం చేయలేదు. మీకు కూడా తెలుసు, ఇక్కడ అందరికి కూడా, ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు, ఎంపీ గారు అండ్ అట్లానే ఒక రాష్ట్ర అధ్యక్షుడు. రేపు ఇక్కడ గ్రీవెన్సెస్ డే ఉంది. మీరు సార్ మీరు ఒకసారి రండి ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ రేపు గ్రీవెన్సెస్ డే ఎవరు వస్తారో